ప్రాథమిక కణాల అమరికను మొట్టమొదటిసారిగా 1898 సంవత్సరంలో జేజే థామ్సన్ పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఇప్పుడు థామ్సన్ పరమాణు నమూనా గురించి తెలుసుకుందాం. థామ్సన్ ప్రకారం పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళం. దీనిలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. పరమాణు ద్రవ్యరాశి పరమాణు అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది. అంటే ధనావేశం రుణావేశం సమానంగా ఉండడం వల్ల పరమాణు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుందని తెలిపారు. ఈ బొమ్మలో ఎరుపు రంగులో ఉన్న భాగము పరమాణు యొక్క ద్రవ్యరాశి. థామ్సన్ పరమాణు నమూనాను పుచ్చకాయతో పోల్చడం జరిగింది. పుచ్చకాయను గమనించండి. ఎరుపు భాగమంతా కూడా ధనావేశమని, దానిలో ఉన్న గింజలు రుణావేశాన్ని కలిగి ఉంటాయని ఈ పుచ్చకాయ ఆధారంగా పరమాణువులోని ఎరుపు భాగమంతా కూడా ధనావేశం విస్తరించి ఉంటుందని, అదేవిధంగా గింజలు ఎలాగైతే అమరి ఉన్నాయో పరమాణువులో ఎలక్ట్రాన్లు అలాగే అమరి ఉంటాయని తెలిపాడు. థామ్సన్ పరమాణు నమూనాను అతని శిష్యుడైన రూథర్ఫర్డ్ సమీక్షించి చేసిన కొన్ని ప్రయోగాలలో థామ్సన్ నమూనాకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. రూథర్ఫర్డ్ మరొక నమూనాను రూపొందించాడు.